రాజధాని మార్పు విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ మహిళా నేత పంచమతి అనురాధ మండిపడ్డారు. జగన్ తీసుకున్న నిర్ణయానికి వైసీపీ నేతలు తానా అంటే తందానా అని తలలు ఊపుతున్నారని ఆరోపించారు. బుర్రతో ఆలోచించే శక్తి వైసీపీ నేతలకు ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ నేతలకు చీమలు కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజమని, ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి సేవ చేయాల్సిన బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా రాజధాని మారుస్తాము, మార్చాలి, మాకు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, మూడు రాజధానులు మేము ప్రపోజ్ చేస్తున్నాము, మూడు రాజధానుల కోసం మేము ముందుకెళ్తాము అని నాయకుడు చెప్పటం, నాయకుడితో పాటు అందరూ కూడా తానా అంటే తందానలాగా అందరూ చప్పట్లు కొట్టి దాన్ని ఆమోదించడం, కొంచెమైనా మైండ్ పెట్టి బుర్ర పెట్టి ఆలోచించే పరిస్థితి ఈ వైసీపీ నాయకులకి ఉందా లేదా? అసలు ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రానికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కూడా మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా? పదవులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. కొంతమంది వైసీపీ నాయకులు రెండు మూడు సార్లు ఓడిపోయి నాలుగోసారి గెలిచి ఉండొచ్చు. ఎప్పుడు ఎప్పుడు ఎవరు గెలుస్తారో, ఎప్పుడు ఎవరు ఓడిపోతారో అదంతా కూడా మన చేతుల్లో లేదు. కానీ మనం గెలిచినప్పుడు మనం బ్రహ్మాండంగా చేయాలి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పరచాలి, అదేవిధంగా 13 జిల్లాల యొక్క అభివృద్ధిని కూడా మనం కాంక్షించాలి, రాష్ట్ర ప్రజల్ని మనం ఉద్ధరించాలి అనే ఆలోచన విధానం లేకపోతే ఎట్లా అండి? అమరావతి గురించి మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ కట్టిన బిల్డింగ్స్ ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి ఒక మాట చెప్పి మీటింగ్ క్లోజ్ చేసేశారు. ఇదేనా బాధ్యతాయుతంగా పనిచేయటం అంటే? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలు, వారు వాడే భాష ఏ విధంగా ఉందంటే, తల్లిని తండ్రిని చంపేసి నేను తద్దినం పెడతా, ఊరోళ్ళందరికీ భోజనాలు పెడతా, తద్దినం బ్రహ్మాండంగా చేస్తా, 1000 కూరలతో నేను భోజనం పెడతా, ఆ కూరలు ఏం కావాలో చెప్పండి, మీకు ఏ కూర కావాలంటే ఆ కూర వండి పెడతాను అని చెప్పినట్టుగా ఉంది. ఈ అమరావతి విషయం, అమరావతిని చంపేసి ఆ బిల్డింగ్లు మేము ఏం చేయాలో ఆలోచిస్తాము అని మాట్లాడటం ఏంటండి? ఒక సీనియర్ నాయకులుగా ఇదేనా ఆలోచించాల్సింది? మాట్లాడితే అసెంబ్లీ వైజాగ్ విశాఖకి తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు, కొన్ని కోర్టు ఏమో కర్నూలులోకి అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఆ ప్రాంతాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తెలీదా బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర దేనికి బాధపడుతుంది, అక్కడున్న ప్రజలకి ఏం కావాలి అనేది? అక్కడున్న ప్రజలకి వలసలు ఎక్కువ, అక్కడి నుంచి అక్కడ ఉండలేక వేరే ప్రాంతాలకి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా మీరు అక్కడ చర్యలు తీసుకోవాలి తప్ప, ఏదో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కట్టేసిన బిల్డింగ్స్ లో మేము క్యాపిటల్ సిటీ పెడతామని చెప్పడం ఏంటండి? అది మీకు కూడా మీ చెప్పుకోవడానికి కూడా అది మీకు కొద్ది గొప్ప చెప్పాలండి, కొద్ది గొప్ప కొద్దిగానే ఉండాలి కదండి. ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్ లో వెళ్ళిపోయి క్యాపిటల్ సిటీ పెడతారా? మీకు అక్కడ వలసల ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం పోగొట్టడానికే అక్కడ అనేక పారిశ్రామికంగా కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, టూరిజం విషయంలో కానీ అనేక రకాలుగా 80% వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అక్కడ వలసలు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా మరి వారు చర్యలు తీసుకోవడం జరిగింది. 3 సార్లు సమిట్లు వైజాగ్ లోనే పెట్టడం జరిగింది. ఏమి ఈ సంవత్సరాల కాలంలో ఒక్క సమిట్ కూడా ఆ ఏరియాలో ఎందుకు పెట్టలేదు? ఒక్క కేంద్ర మంత్రి అయినా వచ్చారా ఈ సంవత్సరాల కాలంలో? ఒక్క కేంద్ర మంత్రి చేత అయినా ఒక శంకుస్థాపన అయినా చేయించారా? ఒక్కటన్నా ఒప్పించగలిగారా? ప్రధానమంత్రి గారైనా వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం కేంద్ర మంత్రుల్ని రప్పించారు, భాగస్వామ్యులు చేశారు, వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళ చేత కమిట్మెంట్స్ తీసుకొని ఆ రకంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించే విధంగా అన్ని చర్యలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. కనీసం ఒక కేంద్ర మంత్రిని కూడా మీరు తీసుకురాలేకపోయారు. మీరు మూడు రాజధానుల గురించి మీరు మాట్లాడతారా?
నిజంగా ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ ఉంటే ఉపాధి కల్పించే ఆదాని సెంటర్ని ఎందుకు వెళ్ళగొట్టారండి? డేటా సెంటర్ని ఎందుకు వెళ్ళగొట్టారు? లక్షల ఉద్యోగాలు వచ్చే డేటా సెంటర్ని ఎందుకు వెళ్ళగొట్టారండి? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళగొట్టారు? వాటిని ఏం చేయాలి, ఏ రకంగా తీసుకురావాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అనేది ఆలోచించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్లో మేము క్యాపిటల్ సిటీ మేము పెట్టుకుంటున్నాం అనేది అది మీకు కూడా శోభనివ్వదు. మాట్లాడితే అసెంబ్లీ మారుస్తాం అంటున్నారు. ఇదిగోండి అసెంబ్లీ, ఇక్కడ ఆల్రెడీ కట్టారు, ఇది తీసుకెళ్ళి మళ్ళీ మీరు వైజాగ్ లో పెడతారా? వైజాగ్ లో మళ్ళీ కడతారా? అదేవిధంగా సెక్రటేరియట్ ఆల్రెడీ కోట్లు ఖర్చు పెట్టి కట్టడం జరిగింది, ఇది తీసుకెళ్ళి ఇది ఇది ఇలాంటిది మళ్ళీ కడతారా మీరు వైజాగ్ లో? లేదా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి పిల్లల్ని చదువుకోనికుండా యూనివర్సిటీని డిస్టర్బ్ చేసే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు డిస్టర్బ్ చేసే విధంగా మీ ఆఫీసులు పెట్టుకుంటారా? 72% ఐఏఎస్ హౌసింగ్ బిల్డింగ్స్ మరి పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. వీళ్ళకి హౌసింగ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు? మళ్ళీ దీనికి మళ్ళీ మళ్ళీ మీరు రెంట్లకు తీసుకోనో, లేకపోతే బిల్డింగ్లు రెంట్లకు తీసుకోనో, లేకపోతే ఆ వైజాగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడో బిల్డింగ్లు ఉన్నాయంట, అపార్ట్మెంట్లు బిల్డింగ్లు, ఆయన గుడ్ బిల్డర్ అని కూడా చెబుతున్నారు. వాళ్ళకి రెంట్లు ఇచ్చి ఏఐఎస్ఎల్ని అక్కడ పెడతారా? ఇక్కడున్న 72% పూర్తయిన దాన్ని ఏం చేస్తారు? అదేవిధంగా ఏదో ముంపుకి గురవద్దు అన్నారు, ముంపుకి గురి అవ్వద్దు అని ఛాలెంజ్ చేశారు అక్కడున్న మహిళలు. అయినప్పటికీ కూడా ఆలోచించి కొండవీటి వాగు స్కీమ్ని కూడా పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీకు అమరావతి మీద అంత కక్ష? అదేవిధంగా Type 1 గెజిటెడ్ ఆఫీసర్స్ది 65% పూర్తయిపోయింది, 65% పూర్తయిపోయింది. ఒక ఐఏఎస్ పనిచేయాలి అని అంటే కనీసం వాళ్ళ కింద 10-15 మంది ప్రత్యక్షంగా పనిచేయాలి, పరోక్షంగా వాళ్ళకు 10 అటెండర్లు 20 అటెండర్లు అలా ఉంటారు, అందరికీ తెలిసిందే. రాజ్యాంగపరంగా వాళ్ళకి వచ్చినవన్నీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు వంట మనుషులతో సహా. వాళ్ళందరికీ ఎక్కడ ఎక్కడ ఉపాధి కల్పిస్తారు మీరు? ఎక్కడ ఎక్కడ వాళ్ళందరినీ ఎక్కడ ఎక్కడ క్వార్టర్స్ కడతారు, ఎక్కడ రెంట్లు తీసుకుంటారు, ఏం చేస్తారు? ఆల్రెడీ 65% ఆఫీసర్ది పూర్తయితే దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ కంటిన్యూ చేయకుండా ఎక్కడో ఏదో చేస్తామని మాట్లాడతారేంటి? అదేవిధంగా ఎన్జిఓ హౌసింగ్ 57% పూర్తయిపోయింది, దీనిలో ఏం చేయాలని ఆలోచిస్తారా, ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారా? జ్యుడిషియల్ కాంప్లెక్స్ హైకోర్టు 100% పూర్తయిపోయింది, దీన్ని తీసుకెళ్ళి మీరు కర్నూలులో పెడతామంటారు. నిజంగా మీకు కర్నూలులో మీ మీద కర్నూలుకి మీకు అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీట్ పార్క్ మెగా సీట్ పార్క్ అక్కడ ఏర్పాటు చేశారో దాన్ని ఎందుకు పునరుద్ధరించారు మీరు? దాన్ని ఎందుకు అభివృద్ధిని కంటిన్యూ చేయరు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్కి వెళ్ళారో వాళ్ళ పిల్లలకి, లేదా వాళ్ళని జాయిన్ చేయడానికి వెళ్ళారో? మొత్తానికి వెళ్ళారు అక్కడే కదా. అయ్యో యూనివర్సిటీస్ ఉంది, ఆ యూనివర్సిటీలో ఇలా మెగా సీట్ పార్క్ మా కర్నూలులో ఉంది, మీరు ప్రోత్సాహకాలు అందించాలి అని చెప్పి కనీసం ఒక మాట మాట్లాడారా? వెళ్ళారు కదా అక్కడి దాకా. మీరు నిజంగా మీరు కర్నూలు మీద ప్రేమ ఉంటే ఆ పని ఎందుకు చేయలేదు మీరు? కర్నూలుని సిమెంట్ హబ్గా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయరు? వీలు పడని కుదరని ఎవరో హైదరాబాద్లో హైకోర్టుకి అలవాటు పడిన కొంతమంది కోసమో, లేదా అక్కడ ప్రస్తుతం మరి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ కోసమో, ఎవరి కోసమో కర్నూలు కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పి మీరు ఆ రకంగా ప్రపోజల్స్ తీసుకొచ్చి కర్నూలుకి 2 బెంచెస్ 2 కుర్చీలు వేసేసి ఒక జెరాక్స్ మెషిన్లో 10 షాపులు తీసుకొచ్చి ఉద్ధరించేశాను అని చెప్పుకోవటం మీకు శోభనిస్తుందా? కొంచెమైనా శోభనిస్తుందా అండి? ఆలోచించాలి. ఉన్న అభివృద్ధిని అక్కడ మీరు గాడికి వదిలేసి ఈ రకంగా మేము కోర్టు కడతాము అది కడతాము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. అలాగే మినిస్టర్స్కి కూడా బంగ్లాలు ఇక్కడ మరి
ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, 40% వరకు పూర్తి కూడా చేయడం జరిగింది. మినిస్టర్స్ ఎవరికి ఇది కనపట్టలేదా? ఇప్పుడు అక్కడ మినిస్టర్స్ దిగితే వాళ్ళకి ప్రైవసీ కావాలి, వాళ్ళు ఆఫీస్ ఒక సెక్రటేరియట్కి వచ్చినా రాపోయినా వాళ్ళకి క్యాంప్ ఆఫీసులు ఉంటాయి, వాళ్ళందరూ రెంట్లు తీసుకుంటే ఆ రెంట్లు కడుతూ ఉంటారా ఏంటి? ప్రభుత్వ ప్రజలు కట్టిన సొమ్ముతో వాళ్ళందరికీ రెంట్లు కడతా ఉంటారా ఈ ప్రభుత్వం? జ్యుడిషియల్ బంగ్లోస్ జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఎవరికైనా సరే వారు ఉండటానికి మరి ఆ బంగ్లోస్ వాటి గురించి కూడా పట్టించుకొని మరి కన్స్ట్రక్షన్ ప్రారంభించి అవి కూడా 60% దాకా పూర్తయినాయి. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు? అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పిఏలకి ఎమ్మెల్యే వెనకమాలు ఉండే ఆఫీస్ స్టాఫ్ కి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ 72% పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అందరూ హోటల్లో ఉంటే ఆ హోటల్ బిల్లులు కడతా ఉంటారా ఏంటి? ప్రజలు కట్టిన సొమ్ముని ఆ పన్ను ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్ముని ఈ రకంగా మీరు చేస్తారా? అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 2 65% పూర్తయిపోయింది. వీళ్ళందరినీ వైజాగ్లో ఎక్కడ కూర్చోబెడతారు మీరు? ఎక్కడ ఉండనిస్తారు? వీళ్ళకి ఇళ్ళు దొరకవు. మీరు ఆ క్యాపిటల్ అనగానే అక్కడ రెంట్లు పెరుగుతాయి. రెంట్లు పెరిగితే ఆ రెంట్లు కట్టలేక మీకు పని చేయలేక ఈ ప్రజలకి పని చేయలేక ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వానికి పని చేయలేక డబ్బులు చాలక ఇదేనా వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తారా? పనిచేసే అధికారులకి కనీస పీస్ ఆఫ్ మైండ్ కూడా లేకుండా ఈ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా మీరు చేస్తారా? అదేవిధంగా వీకర్ సెక్షన్స్ హౌసింగ్ బ్రహ్మాండంగా చేయాలి, పట్టాలు ఇవ్వాలి, అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆల్రెడీ 5000 మందికి హౌసింగ్ పూర్తయిపోయింది వీకర్ సెక్షన్స్కి. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి అందులో ఆక్యుపై చేసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కలల్ని తూట్లు పొడిచి ఈరోజు ఎవరిని ఉద్ధరించాలనండి ఈ ప్రభుత్వం? అట్లాగే ఆల్రెడీ విట్ యూనివర్సిటీ రావడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్ యూనివర్సిటీ రావడం జరిగింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది కూడా రావడం జరిగింది. దీనివల్ల ఇలా యూనివర్సిటీస్ రావడం వల్ల స్టూడెంట్స్ అక్కడ కూడా హౌసింగ్ అందరి అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు, విడిగా ఉండాలనుకునే వాళ్ళు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అదేవిధంగా ఫుడ్కి ఇబ్బంది లేకుండా మెస్సులు కానీ హోటల్స్ కానీ ఈ చుట్టుపక్కల అన్ని కూడా డెవలప్ అవుతాయి కదా, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందండి? ఇవన్నీ వదిలిపారేసి మేమేం చేయాలో ఆలోచిస్తామని చెప్పి మాట్లాడటం ఏంటండి? నేను ఒక్కటే చెప్తున్నా, మీరన్న మాటలే చెప్తున్నాం. తెలుగుదేశం ఎజెండా మిమ్మల్ని ఒప్పుకోమని మేమేం చెప్పట్లా. మీరు వైసీపీ, మేము టీడీపీ, మీరు మా ఎజెండా ఒప్పుకోవాలని మేము చెప్పట్లా. మీరన్న మాటలే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. సెప్టెంబర్ 4, 2014 గురువారం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వారు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, విజయవాడలోనే క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టండి కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ఆయనే గౌరవం ఇచ్చుకోలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? ఒకసారి ఆలోచించండి మీరు.
మీరు మాట్లాడితే అమరావతి ప్రాంతం ఆ రైతుల గురించే మీరు పోరాడుతున్నారు. మీరు 23 గ్రామాలకి అధిపతులుగా తయారయ్యారు తెలుగుదేశం వాళ్ళు అని అట్లాగా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సరే 33,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇవ్వటం జరిగింది. వాళ్ళ త్యాగంతో మీకు సంబంధం లేదు, 13 జిల్లాల అభివృద్ధి కూడా మీకు సంబంధం లేదా? నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా ఇష్టం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈ మధ్య రాజ్యసభ సీట్ ఇచ్చారు ఒక బీజేపీ వ్యక్తికి ఇచ్చారు ఎందుకు? అంబానీ ఫ్యామిలీ మీకు రికమెండ్ చేశారు అని చెప్పి, రికమెండ్ చేశారు వాళ్ళని అని చెప్పి మీరు ఇచ్చారు. అది అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది. మరి అదే అంబానీని తిరుపతిలో 15,000 కోట్ల రూపాయలతో జియో సెంటర్ని పెడతానని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు, మీరు ఎందుకు దాన్ని అడగరు? ఏమండి, మీరు రికమెండ్ చేసిన వ్యక్తికే మేము రాజ్యసభ సీట్ ఇచ్చాము కాబట్టి మా రాయలసీమలో ఉపాధి దొరికే విధంగా మీరు 15,000 కోట్ల పెట్టుబడి పెట్టండి అని చెప్పి కనీసం ఒక లెటర్ అయినా రాశారా? రాశారా? రాయలేదు. అదానికి అదాని సెంటర్ గురించి ఏమన్నా, డేటా సెంటర్స్ గురించి వైజాగ్ లో ఏమన్నా ఒక లెటర్ అయినా రాశారా? దాని కంటిన్యూటీ చేయాలని ఎక్కడైనా చూసారా? చిత్తశుద్ధి అనేది మాటల్లో కాదండి, చేతల్లో ఉండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈ రోజు మేము ఫోటోలతో సహా చూపించాం, మీరు ఏం చూపించుకుంటారు? ప్రజలందరినీ కన్ఫ్యూజన్ చేసి, ఈ ప్రాంతాన్ని అంతా నిర్వీర్యం చేసి, 13 జిల్లాలకు కూడా ఆదాయ వనరులుగా ఉన్న అమరావతిని తూట్లు పొడిచేసి, రోజుకొక స్టేట్మెంట్